హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకవైపు టర్కీ రష్యాతో అంటకాగుతూనే మరోవైపు అమెరికా యొక్క పాట్రియాట్ సిస్టమ్ని కొనాలి అని ప్రయత్నం చేస్తోంది మరి ఎందుకు అమెరికా యొక్క ప్యాట్రియాట్ సిస్టమ్ని కొనాలనుకుంటోంది రష్యా యొక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ని పక్కన పెట్టేసిందనే విషయం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నిజానికి రష్యా టర్కీ సంబంధ బాంధవ్యాలు ఇదివరకు బాగానే ఉండేవి కానీ కాలక్రమంలో అవి చెదురుతూ వచ్చాయి ఈ నేపథ్యంలో మరో అడుగు రష్యా పుతిన్ టర్కీని లొంగపరుచుకోవాలి అనే ప్రయత్నంలో భాగంగా ప్రణాళికలు రచించడం వల్ల టర్కీకి ఈ విషయం జీర్ణం కాక సో సత్సంబంధాలను తెంచుకునే ప్రయత్నంలో ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఎస్ ఫోర్ హండ్రెడ్ పూర్తిగా సామర్థ్యం లేని సిస్టమ్స్గా టర్కీ టెస్ట్ చేసి ఫెయిల్ అవ్వడం జరిగింది సో టర్కీ ఎప్పుడైతే ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ టెస్ట్ చేసి ఫెయిల్ అయిందో అప్పుడు రష్యా మీద నమ్మకం కోల్పోయింది మరోవైపు రష్యా కూడా కుటిల నీతితోటి టర్కీని తన అదుపులోనే ఉంచుకోవాలని తక్కువ నాణ్యత గల ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ని ఇవ్వడం వల్ల అవి ఫెయిల్ అవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో అటు రష్యా యొక్క బండారం మరోవైపు టర్కీ యొక్క రెండు రకాల ధోరణి అంతా బయటపడ్డాయి దొరికితే దొంగ దొరకనంత వరకు దొర అన్నట్లుగా టర్కీ కూడా ఇక ఎస్ ఫోర్ హండ్రెడ్లను పక్కన పెట్టి మెల్లిగా అమెరికాతో అంటకాగుతూ ప్యాట్రియాట్ సిస్టమ్స్ని అమెరికా తమకు ఇచ్చేలాగా ప్రణాళికలు రచిస్తోంది ఎందుకంటే టర్కీ రష్యా చేతిలోకి వెళ్ళాలి అని అనుకోవట్లేదు సో అమెరికా యొక్క ప్యాట్రియాట్ సిస్టమ్స్ని తన అమలు పొదిలో తీర్చుకోవాలి అనుకుంటుంది ఈ నేపథ్యంగా అడుగులు కూడా వేస్తోంది మరి చూడాలి టర్కీ యొక్క ప్రణాళికల్ని రష్యా ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది మరోవైపు మొదట్లో టర్కీ అనుకుంది రష్యా మరియు అమెరికా రెండిటిని హ్యాండిల్ చేద్దాము బ్యాలెన్స్ చేద్దామని కానీ నిజానికి అది భారత్ లాంటి దేశమేమి కాదు అటు రష్యాని ఇటు అమెరికాని ఇటు యూకేని హ్యాండిల్ చేసి మిత్రత్వ సంబంధాలు నెలకొల్పడానికి అది అసలే టర్కీ కాబట్టి అటు రష్యాని ఇటు అమెరికాని రెండింటినీ కలిపి హ్యాండిల్ చేయలేని పరిస్థితుల్లో మరోవైపు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఫెయిల్ అయిన నేపథ్యంలో పూర్తిగా అమెరికా వైపే రష్యన్ నుంచి వదిలిపెట్టి టర్కీ మొగ్గు చూపే అవకాశాలున్నాయి మరి చూద్దాం రాబోయే రోజుల్లో ప్యాట్రియాట్ సిస్టమ్స్ని టర్కీ ఏ విధంగా తీసుకుంటుందో ఎస్ ఫోర్ హండ్రెడ్ని ఏ విధంగా రిజెక్ట్ చేస్తుందో చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి